అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేశారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాలను పర్యటించి కుట్రలు కుతంత్రాలతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జై జనసేన, జై జై బీజేపీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి, ప్రభుత్వం అందరూ కూడా, నియోజకవర్గం మహిళలందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈరోజు మాకు మొత్తం విజయవాడ అంతా కూడా వీభత్సం అయిపోయి వరద నీటిలో ఉన్న ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళు నీటిలో వెళ్ళి ఆయన నేనున్నాను, మీకు మీకు అన్నదండగా నేను ఉంటాను అని ప్రజల్ని ప్రోత్సహించి ధైర్యం చెప్పిన ఎవరైనా ఏకైక నాయకుడు ఉన్నారంటే అది ఈ చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఆయన 74 సంవత్సరాలు వయసు అయింది. ఆ వయసులో కూడా రాత్రి లైట్లు వేసుకుని ఆయన ప్రజల కోసం పోరాడారంటే అది మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఈ రోజుని ఆ బీభత్సాన్ని ఎవరు పోల్చలేరు.